నిడదిన భాగం రెండో సమయల గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనం. నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగజేసి ఉన్నాను. అంటే ఇది మహాచక్రవర్తి అయినటువంటి దావీదు మహారాజుతో దేవుడు తన ప్రవక్త ద్వారా, నాతాను ప్రవక్త ద్వారా సెలవిచ్చినటువంటి మాట. కాబట్టి ఏమంటున్నాడంట, ఏ సందర్భంలో ఇది చెప్పినటువంటి వారు ఉంటున్నాడు, దేవునికి మందిరం కట్టాలనే తలంపు కలిగినటువంటి వాడుకుంటూ వచ్చాడు. ఉండగానే నాతాను చెబుతూ వచ్చాడు, దేవునికి తోడేమన్నా నీకు దోచింది అంతా కూడా చేయమని చెప్పాడు. అయితే దేవుని దూత మళ్ళీ వచ్చి చెప్తూ వచ్చింది, ఏమంటూ వచ్చింది, నువ్వు మందిరం కట్టించడం నీకు చేత కాదు అంటూ వచ్చింది. అని చెప్పగానే ఎందుకని కట్టి నువ్వుకోవడం అన్నటువంటిది. అలా చెప్పిన తర్వాత ఏం చేస్తూ వచ్చాడు, అవన్నీ కూడా చెప్తాడు, నువ్వు ఎలాగ రక్తం వలికించినటువంటి వాడుకున్నావు, ఎలా చేసినటువంటి వాడుకున్నావు, ఇవన్నీ కూడా చెప్పిన తర్వాత ఇవంటూ వచ్చాడు. ఏం చేసాడు, నువ్వు ఎలాగుంటున్నావు, నువ్వు గొర్రెల దొడ్డిల్లో ఉన్నటువంటి వాడిని నేను తీసుకొచ్చి, నేను కాపరిగానే ఉన్నటువంటి వాడిని నేను తీసుకుని వచ్చి రాజుగా చేసుకుంటూ వచ్చాను. నీ శత్రువులందరినీ కూడా నేను అందరూ కూడా అణిచివేసినటువంటి వాడుగా ఉంటున్నాను, కాబట్టి ఇవన్నీ కూడా నేను చేసినటువంటి వాడుగా ఉంటున్నాను అని చెప్పినటువంటి సందర్భంలో అన్నాడు ఈ మాట. ఏమని 11వ వచనం, నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగు చేసి ఉన్నాను. కాబట్టి ప్రభువారి శత్రువుల మీద జయము కలుగు చేసి నెమ్మది కలుగు చేసి ఉన్నాను. అంటే మనకు కూడా ప్రభువారు ఏం చేస్తాడంటే, శత్రుల మీద జయము కలుగు చేసి మనకు నెమ్మది కలుగు చేసేటువంటి వాడు ఉంటాడు. కాబట్టి దావీదు విషయంలో కూడా శత్రుల మీద మొట్టమొదట జయమిచ్చాడు, నెమ్మది కలుగు చేసినటువంటి వారుగా ఉంటున్నాడు. కాబట్టి మనకు కూడా మనకి ఇవన్నింటిని కూడా ఉండాలంటే మొట్టమొదట మనకు ఉన్నటువంటి శత్రువుల మీద మనకు ప్రభువారు జయమివ్వాలి. తర్వాత రెండవది మనకు నెమ్మది అనుగ్రహించాలి. కాబట్టి మనకు కూడా అలాంటి శత్రువుని సాతానుని మొట్టమొదట దేవుడు అణిచివేసేటువంటి వారుగా ఉండాలి. తర్వాత మనం కూడా నెమ్మది కలిగినటువంటి వారుగా ఉండాలి. ఇది దేవుడు ఎప్పుడు చేసేటువంటి వారు ఉంటాడంటే, మనం కూడా దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క వాక్యానుసారంగా అనుసరించి నడుచుకున్నప్పుడు దావీదు చెప్పినటువంటి వాగ్దానాన్ని దేవుడు మనకు కూడా కలుగు చేసేటువంటి నెరవేర్చేటువంటి వారుగా ఉంటాడు. అప్పుడేమంటాడంట, నీ శత్రువులు మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగు చేసి ఉన్నాను. కాబట్టి మన ఈ దినం కూడా నీ శత్రువులైనటువంటి వారి మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగు. కాబట్టి మన విషయంలో కూడా ప్రభువారు అలాగా జయమని గురించి నెమ్మది కలుగు చేస్తాడు. కాబట్టి ప్రభు సందరూ మనం కూడా ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు విజయమని గురించి నెమ్మదిని కూడా అడిగాడు. కాబట్టి అలాగ చేయటానికి ప్రభు సన్నిధిలో మనం కనిపెట్టుకుని అలా ప్రార్థన చేసినప్పుడు దేవుడు అలాంటి నెమ్మదిని నీకు నాకు మనకు కూడా కలుగు చేసేటువంటి వారుగా ఉంటాడు. ప్రభువారి మాటలు దీవించినగాక. ఆమేన్.